కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓ యువకుడు ఈ దాడి చేస్తున్నట్టు మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. హైదరాబాద్ అంబర్పేట్ లోని విహెచ్ ఇంటి ముందు ఉన్న కారు ని ఆ వ్యక్తి ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఇవి. విహెచ్ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. ఈ చర్యకి ఎవరు పాల్పడ్డారో కనిపెట్టాలి బాధ్యత పోలీసులదే అని విహెచ్ చెప్తున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడిగా మాజీ ఎంపీగా పనిచేసిన తనకు రక్షణ లేదా అని విహెచ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా అని నిలదీశారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి విన్నవించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్ ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ సిసి ఫుటేజ్ ని పోలీసులు రిలీజ్ చేశారు. ఓ యువకుడు ఈ దాడి చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇవన్నీ వాటి దాంట్లో వడ్డీ ఇంత స్పీడ్గా కొట్టాలి.